जिला वाईएसआरसीपी इप्पटिके मुग्गुरु एम्मेल्येला सस्पेंशन व्यवहारं अट्टुडिकिपोतुंदे। ताजागा कावली शाडो एम्मेल्येगा सुक्कुबाईगा कीर्तिंचबड्ड कावली माजी एएमसी चेयरमैन कलगिरि वाईएसआरसीपी परिसलकुलु मन्निमाल सुकुमार रेड्डी सस्पेंशन पार्टीलो कलकलंगा मारिंदे। आयन पार्टी व्यतिरेक कार्यकलापालकु पाल्पडिन संदर्भालु पैकेमी कानराकपोयिना असलु लोपल एमी जरिगिंदने आसक्तिकर चर्च नियोजकवर्गंलो सागुतोंदे। सुकुमार रेड्डी एम्मेल्ये प्रताप कुमार रेड्डिलु रामलक्ष्मणुलमनि स्वयंगा प्रकटिंचुकुन्न वारी बंधानिकि एमैंदि ఒక్కసారిగా వాలి సుగ్రీవులుగా ఎందుకు మారారు అన్న ప్రశ్నలు అందరి మదిని తొలిచివేస్తున్నాయి। సుకుమార్ రెడ్డిని షాడో ఎమ్మెల్యే అన్న సెటిల్మెంట్ చేస్తున్నాడన్న అధికారులను బెదిరిస్తున్నాడన్న మీడియాను బెదిరిస్తున్నాడన్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏనాడు పట్టించుకోలేదు। ఒకడుగు ముందుకేసిన ఎమ్మెల్యే ఎవరెన్ని చేసినా మా ఇద్దరిని విడతీయలేరని ఆ మధ్య మీడియాకు ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు। మరి గత 4 నెలలుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది। పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పేరు చెప్పకుండానే ఎమ్మెల్యే ఆదివారం ప్రకటించిన 24 గంటల్లో సుకుమార్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం విశేషం। ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన ప్రధాన అనుచరుడిగా పేరొందిన సుకుమార్ రెడ్డి బంధం 2014 నుంచి కొనసాగుతోంది। వీరిపై 2014 ఎన్నికల్లో నకిలీ మద్యం కేసులు తలపైనే వేసుకుని ప్రతాప్ కుమార్ రెడ్డికి వీర విధేయుడిగా మారాడు। 2014 నుంచి 2019 వరకు ఇద్దరిది ఒకే మాట ఒకటే బాణం అన్నట్లు వ్యవహరించారు। 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలో ఉద్దండలు ఒకవైపు ఉంటే వీరిద్దరి ద్వయం ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించారు। పార్టీ అధికారంలోకి రావడంతో కావలి నియోజకవర్గంలో వీరికి తిరుగులేకుండా పోయింది। ఎమ్మెల్యే అండదండలతో సుకుమార్ రెడ్డి రెచ్చిపోయారు। పూర్తి పవర్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇచ్చేశారు। అధికారుల బదిలీలు పార్టీ కార్యక్రమాలు ప్రతిపక్షాలను ఎదుర్కోవడం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు రాబట్టడంలో అన్ని సుకుమార్ రెడ్డి చక్కబెట్టారు। అంతే సమాంతరంగా సెటిల్మెంట్స్ అధికారుల బదిలీలు పోస్టింగ్కు వసూళ్ల ఆరోపణలు ప్రభుత్వ అభివృద్ధి పనుల కమిషన్ల విమర్శలు టీడీపీ నేతలపై దాడులు అక్రమ కేసులు బనాయింపుల్లోనూ సుకుమార్ రెడ్డి పేరు మారుమ్రోగిపోయింది। ఇక అక్రమ గ్రావెల్ తరలింపు లేఅవుట్ల నిర్మాణం ఇందులో కీలక అధికారులతోనే పెట్టుబడులతో భాగస్వామ్యం చేసి రియల్ ఎస్టేట్లో కోట్లకు పడగలొత్తారన్నది బహిరంగ రహస్యం। చివరకు కావలిలో సుకుమార్ రెడ్డి సుక్కుబాయి అయ్యాడు। ఎమ్మెల్యే ఇంటి వద్ద కంటే నాయకులు కార్యకర్తలు ఒక సుకుమార్ రెడ్డి ఇంటి వద్దనే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు కాచేవారు। చివరకు ఎమ్మెల్సీ పదవి కోసం సుకుమార్ రెడ్డి పావులు కదిపారంటే అతిశయోక్తి కాదు। ఇదంతా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియకుండా జరిగిందా అనేది అందరి ప్రశ్న। కొద్ది రోజులు వీరిద్దరి దూరం అంతా నాటకమని ప్రచారం సాగింది। ఈ సస్పెన్షన్ ఎమ్మెల్యే పాపహరణం కోసమేనని అవినీతి మరకల నుంచి తప్పించుకునేందుకేనన్న వాదన వినిపిస్తోంది। మరి ఈ సస్పెన్షన్ వ్యవహారంపై సుకుమార్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదు। మరి ఈ ప్రకంపనలు ఎటువైపుకు దారి తీస్తాయో వేచి చూడాలి।